వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్రీయ వయోజశ్రీ యోజన కింద చక్రాల కుర్జీలు, కళ్లద్దాలు, వినికిడి పరికరాలు వంటివి ఉచితంగా ఇవ్వనుంది. మార్చి 25న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 26న మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో నిర్వహిస్తారు. 60 ఏళ్ల పైబడి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద వృద్ధులు ఈ వయోజశ్రీ పథకానికి అర్హులు. ప్రతి రాష్ట్రంలో 2 జిల్లాల చొప్పున ఏడాదంతా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి క్యాంపుల్లో 2000 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తారు. కంటిచూపు తగ్గిన వారికి కళ్లజోడు, వినికిడి లోపం ఉన్నవారికి పరికరాలు, నడవలేని వారికి చేతికర్ర, చక్రాల బండి, దంత సమస్యలున్న వారికి కట్టుడు పళ్ళు వంటివి ఉచితంగా పంపిణీ చేస్తారు. వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే ఈ పథకం కోసం కేంద్రం 477 కోట్ల నిధులను కేటాయించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం TV9 ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేయండి.